అనే పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే తప్పేంటి, ఆలోచనలో తప్పేంటి అని మాట్లాడారు. తప్పితే అమరావతిని ఎక్కడికి తరలిస్తాము, లేకపోతే అమరావతిలో ఎక్కడ ఏవి ఉండవు, రాజధానిగా ఉండదు అని ఎక్కడా చెప్పలేదు. అటువంటిప్పుడు ఇక్కడ టీడీపీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు అమరావతిలో ఎవరైతే రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారో వాళ్ళకి, అంటే వాళ్ళకున్న అనుమానాలు ఏంటి? దేర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ విజిత గారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పటికి 1000 సార్లు చెప్పా, 1000ని ఒకటేసారి కూడా చెప్తాను. డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్. అభివృద్ధి వికేంద్రీకరణ వేరే, పరిపాలనా వికేంద్రీకరణ వేరే. ఇవి రెండు టూ డిఫరెంట్ టర్మ్స్. వాటిని మీరు కలిపి వాటి రోజున జోడించొద్దు. మీకు రాదేమో అది విషయం వేరే, కానీ వాటిని కలిపి జోడించొద్దు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఆల్రెడీ నోటిఫై అయిన దాన్ని 5 ఏళ్ల నుంచి అందరూ మీరు రెజిటేషన్స్ చేశారు, ఇవన్నీ చెప్తున్నారు. మీ పార్టీ ప్లీనులోనే మీరు ఒప్పుకున్నారు, మీ పార్టీ మేనిఫెస్టోలో కూడా మేము అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పారు. ప్లస్ ఒక నిమిషం, ఇంకొక విషయం ఏం చెప్పారు అని అంటే, అసెంబ్లీ సాక్షిగా మీరు 5000 6000 ఎకరాలు తీసుకుంటే కాదు, కనీసం 30000 ఎకరాలతో చెయ్యండి అని మాట్లాడింది వాళ్ళ నాయకుడే. రైట్? సో ఇవన్నీ ఆ రోజున కరెక్ట్ అనిపించాయి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము అధికార పక్షంలో ఉన్నాం. అవి కరెక్ట్ అనిపించిన తర్వాత సడన్ గా ఇవాళ వాళ్ళు అధికార పక్షంలోకి రాగానే, లేదు లేదు తూచి అవన్నీ తప్పు, మేము అవన్నీ తప్పుగా మాట్లాడాము, మేము అవన్నీ మీరు తప్పుగా చేస్తున్నారు, మేము అవన్నీ తప్పుగా అని వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు. మీరు అవన్నీ తప్పుగా చేస్తున్నారు, మీరు అక్కడ ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు, ఇంకోటి ఏదో చేశారు, మీకు అక్కడ ల్యాండ్ మాఫియా ఉంది, ఇది 100 తీసుకొచ్చి చెప్తున్నారు. మేము అడిగేది ఒకటే, ఆల్రెడీ నోటిఫై అయి ఉన్న దాన్ని ఇప్పటి వరకు కూడా మీరు సరైన అభ్యంతరాలు ఎక్కడా వ్యక్తం చేయలేదు. మీరు గనక ఇదే మాట, మూడు రాజధానులు కావాలో లేకపోతే 4 రాజధానులు కావాలనో ఆ రోజున మాట్లాడాల్సింది. ఆ రోజున ఎప్పుడు మాట్లాడలేదు మీరు. ఆ రోజున నోనో దిస్ ఇస్ ఫైన్, ఇక్కడ కాకపోతే ఇంకో చోట అయినా బాగుండేదేమో అనే ఒక మాట ఎప్పుడన్నా మాట్లాడుండొచ్చు, కానీ బట్ వన్ సెంట్రలైజ్డ్ థింగ్ గానే ఉండాలని మీరు ఆ రోజున మాట్లాడారు. సెంట్రలైజ్డ్ థింగ్ గా ఇవాళ నడుస్తుంది. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఉన్నదాన్ని మేము 150 కోట్లు ఇంకో ఎంతో పెట్టి మేము డెవలప్ చేయాలి కాబట్టి మా దగ్గర అంత తాకత్ లేదు కాబట్టి మేము చెయ్యము అని అంటున్నాను. కరెక్టే, కానీ డూ యూ నో ది స్ట్రక్చర్ ఆఫ్ అమరావతి అని అడుగుతున్నాం. సార్ ఒక్క నిమిషం, నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, అది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ విజిత్ గారు. ఇది ఇప్పటికి 1000 సార్లు చెప్పారు బాబు గారు, అయినా వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కాని వాడి ముందు శంఖ ఉదినట్టుగా ఉంది మా పరిస్థితి, ఏం చెప్పలేదు దానికి. ఇప్పటి వరకు 2016లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 1000 కోట్లు తప్పించి రాష్ట్ర ఖజానా నుంచి ఎంత ఉపయోగించారు అనేటువంటిది వాళ్ళకి పాపం ఇంకా తెలియదేమో. ద పాయింట్ ఏంటి అని అంటే, ఇట్ ఇస్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ అ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్. అది ఇప్పుడు మీరు అన్నట్టుగా సారవంతమైన భూమి 40 అడుగులు 50 అడుగులు 110 అడుగులు, వాట్ ఎవర్ హీ సే, దెర్ ఈస్ అ టెక్నాలజీ ఫర్ దాట్. అండ్ మీరు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే, క్యాపిటల్స్ ఆర్ ఆల్వేస్ బిల్ట్ ఆన్ ది రివర్ బ్యాంక్స్. దెర్ ఈస్ అ రీజన్ ఫర్ దాట్. ఇంకోటి ఏంటి అంటే, అమరావతి తీసుకున్నప్పుడు ప్రాక్సిమిటీ తీసుకున్నారు కన్సిడరేషన్ లోకి, రివర్ బ్యాంక్ అని తీసుకున్నారు. నార్దర్న్ సైడ్ లో రివర్ ఆస్పీషియస్, అది ప్రాస్పరస్, అది దాన్ని తీసుకున్నారు. ఇంకొక విషయం, ఆల్ ఆఫ్ దెమ్ ఫర్గెట్, ఇవాళ రోజున వైజాగ్ చేస్తే అయిపోతుంది అని చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక్కసారి మళ్ళీ కూడా అందరం క్రాస్ వెరిఫై చేసుకుందాం, ఇంక్లూడ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ దట్ సైటేషన్, నాకు ఎక్కడ దొరకలేదు. కానీ ముంబైలో తాజ్ మీద అటాక్ జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక డైరెక్టివ్ వచ్చింది. యూజువల్ గా క్యాపిటల్స్ అనేవి ఇలాంటి పరిస్థితుల్లో సముద్రపు బ్యాంక్ మీద ఉండకపోతేనే మంచిది, సముద్రం దీని మీద ఉండకపోతేనే మంచిది, ఎందుకనంటే యూజువల్ గా ఇట్ ఈస్ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతోంది. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో వీఆర్ బీయింగ్ ఈజీ ప్రేడ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ అనేటువంటి ఒక కన్సిడరేషన్ తీసుకు. అంటే ఇవన్నీ, ఇవి జస్ట్ 3 ఎగ్జాంపుల్స్ ఐ హావ్ గివెన్ వై అమరావతి వాజ్ చూసన్. ఇలా కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బ్లైండ్ గా ఎవరు తీసుకున్నారు. ఇంకోటి వాళ్ళు ఏంటంటే, కమిటీస్ గురించి మాట్లాడుతున్నారు. శివరామకృష్ణ కమిటీ అండ్ నారాయణ కమిటీ వర్ 2 డిఫరెంట్ ప్యారలల్ కమిటీస్. అవి ఒకటి మీద ఒకటి సూపర్సిడెడ్ గా చేసినటువంటి కమిటీ కాదు, అది 2 ప్యారలల్ కమిటీస్. అవి ఇవాళ వీళ్ళు చేస్తుంది ఏంటి అంటే, జిఎన్ రావు కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకో కమిటీ మేము వేస్తున్నాం అంటున్నారు, సూపర్సిడెడ్ కమిటీ వేస్తున్నారు. దాంట్లో హై పవర్ కమిటీ ఏదైతే వేస్తున్నారో వీళ్ళు, అందులో మంత్రులు ఉంటారు. అండ్ ద పాయింట్ ఇస్ ఓకే, అప్పుడు నారాయణ గారు కూడా అన్నారు మేము దానికి కూడా కాదనట్లే, కానీ ద డెసిషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కమిటీ ఇస్ ఫైనల్ అని వాళ్ళు ఇవాళ చెప్పారు. ఒక నిమిషం విజిత, అంటే నేను ఏమంటున్నా అంటే, వై సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ ద
మైండ్స్ ఆఫ్ పీపుల్. మీకు అక్కడ మేమేదో అవినీతి చేసామని మీకు అనిపిస్తుంది కదా, సిబిఐ విచారణ వేసుకోమన్నాం కదా, వేసుకుంటున్నారు కదా, సరే వేసుకుంటున్నారు కదా. మీరు విచారణ చేస్తున్నప్పుడు మీకు అంత తొందర ఎందుకు అని అడుగుతున్నాం. ప్రజల మైండ్స్ లో మీరు ఎందుకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అని అడుగుతున్నాం. ఇంకొక విషయం సార్, లెట్ మీ కంప్లీట్ సార్. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు సార్, నేను కంప్లీట్ అయిన తర్వాత మీకే అభ్యంతరాలున్నా మీరు మాట్లాడచ్చు. సో ద పాయింట్ ఇస్ ఇంకోటి ఏంటి అని అంటే, అక్కడ అసలు రైతులే కాదు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్తున్నారు. అక్కడ ఇచ్చినటువంటి 90% ఆఫ్ ద రైతులు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళు లెస్ దెన్ 1 ఎకర్ ఆర్ 1 to 2 ఎకర్స్ మధ్యలో ఉన్నటువంటి రైతులే. ఏమంటారంటే సన్నకారు రైతులు. అలాంటి రైతుల నుంచి తీసుకున్నప్పుడు ఇవాళ రోజున మీరు వాట్ ఆర్ యూ గివింగ్ దెమ్ బ్యాక్? అక్కడ ఏమీ కాలేదని ఎలా చెప్తారండి మీరు? కనబడట్లేదు అక్కడ, రహదారులు కనపడట్లేదు అక్కడ, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కనపడట్లేదు. ఇప్పుడు సేమ్ మీరు వాపస్ ఇవ్వగలుగుతారా వాళ్ళకి? అండ్ ఇంకోటి, మేము గెలిచామని కాళ్ళ రెగ్గులేసుకొని తిరుగుతున్నారు కదా ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అక్కడ ఎలా గెలిచారో వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పమని చెప్పండి. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఏం చెప్పారో తెలుసా మీకు? చంద్రబాబు మీకు 1250 గజాలు ఇస్తున్నాడు, మేము 1500 గజాలు ఇస్తామని చెప్పారు. ఇది మేము కాదు చెప్పేది, రైతులు చెప్తున్నారు అక్కడ నుంచి. మీకు 350 కాదు కమర్షియల్ ల్యాండ్, మేము ఇచ్చేది 500 ఇస్తారు. అంటే ప్రజలు, మేము ఎక్కడికైనా సరే రాజధానిని వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్ అనేటువంటి సంకేతాలు మీరు ఎలక్షన్ ల ముందర ఇచ్చారు. యూ హ్యావ్ టు స్టిక్ బై దాట్. ఇంకోటి, మీ కోపం మా మీద, మీ కచ్చ మా మీద, మీ పగ మా మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, టీడీపీ మీద, ప్రజల మీద ఎందుకు రుద్దుతారండి? ప్రజల మీద ఎందుకు రుద్దుతారెందుకు? ఇప్పుడు ఇంత మాట మాట్లాడుతున్నప్పుడు నేను ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, మీరు ఇవాళ రోజున ప్రజలను ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లోకి తీసుకెళ్లారు. మేమేం చేయట్లా, మేము మార్చట్లా అంటారు. నిన్న విజిత, యూ వాంట్ మీ టు స్పీక్? హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్, ఒక్క నిమిషం ఆగే. ఇప్పుడు నిన్న వాళ్ళ ఖుద్ ఎంపీ గారు, అంటే వాళ్ళకి అసలు ఎంత క్లారిటీ లేదో నేను చెప్తాను. వాళ్ళ ఎంపీ గారు అక్కడ కూర్చుని, విజయసాయి రెడ్డి గారు కూర్చుని, మేము ఎల్లుండి జగన్ గారు ఇక్కడికి వస్తున్నందుకు, వాడు మమ్మల్ని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ డిక్లేర్ చేసినందుకు వీఆర్ వెల్కమింగ్ హిమ్ విత్ హ్యూజ్, ఒక 1000 కిలోమీటర్ల తోటి మేము వెల్కమ్ చేస్తామని ఆయన మాట్లాడతారు. ఇవాళ అదే విషయం వాళ్ళ పేరు నాన్నగారు అడితే, లేదు లేదండి ఆయన ఇండివిజువల్ లెవెల్లో ఆయన మాట్లాడారు అంటారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? అసలు కమిటీ రిపోర్ట్ రాక ముందర ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రిగా అక్కడ అసెంబ్లీలో నుంచి, విల్ యూ టాక్ అబౌట్ ది కమిటీ? విల్ యూ క్రియేట్ ద కన్ఫ్యూజన్ ఇన్ ద పీపుల్? మీకు తెలీదా? మీరు 5 గ్రామాలు అని చెప్తున్నారు, ఎన్ని గ్రామాలు ఉన్నాయో మీకు తెలీదా? ఎన్ని వేల మంది రైతులు ఉన్నారో మీకు తెలీదా? రైతుల మధ్యలో మీరు ఇవాళ రోజున కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? మీరు అన్ని క్లియర్ అయిన తర్వాత, మీకు అన్ని కమిటీల నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు క్లియర్ గా చెప్పండి రైతులకి. అప్పుడు మీరు అఖిలపక్షంతో మాట్లాడి అందరితో మాట్లాడండి. అంతేగాని మీ స్వార్థ ప్రయోజనాల కోసం రైతుల మధ్యలో మీరు ఎందుకు, మీకేం స్వార్థం ఉండదండి? ఇక్కడ శివరామకృష్ణ కమిటీ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎలా వచ్చారో, మీరు ఎలా వచ్చారో అందరికీ తెలుసు. లెట్స్ నాట్ డిస్కస్ ఆన్ దట్. శివరామకృష్ణ కమిటీ గురించి మాట్లాడారు. సో అంతకు ముందు శివరామకృష్ణ కమిటీ మీరేసిందే కదా? రెండు ప్యారలల్ కమిటీలు మీరేసిన కమిటీలే కదా? సో అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆ కమిటీలు వేసాయి. సో మీరు అన్నట్టుగా అన్ని చూసి అమరావతి పెట్టాము అంటున్నారు, కానీ శివరామకృష్ణ కమిటీ మాత్రం అమరావతి అందుకు అనుకూలం కాదు అని, అమరావతి అందుకు అనుకూలం కాదు అని అంటూనే దే హావ్ గివెన్ సెవెరల్ సజెషన్స్ ఆల్సో. అన్ని సజెషన్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుని అమరావతిని తీసుకున్నారు అక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే, రెండు ప్యారలల్ కమిటీస్ ఇచ్చినప్పుడు రెండు ప్యారలల్ కమిటీస్ నుంచి సజెషన్స్ తీసుకొని, విచ్ ఎవర్ ఇస్ ద బెస్ట్ ఫర్ ద స్టేట్, వి హావ్ గాన్ ఫర్ దట్. ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీకు అమరావతిని అక్కడ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ రాలేదా స్టేట్ లోకి? వచ్చాయా రాలేదా? సెంట్రలైజ్డ్ గా ఒక రాజధాని ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు యు హావ్ రిమూవ్డ్ ద ఇన్వెస్ట్మెంట్ చెప్పండి. ఆంధ్రజ్యోతిలో 50 లక్షల కోట్ల నిధులు వచ్చాయి, మనకు పెట్టుబడులు వచ్చాయి.